చిత్తూరు జిల్లా అంటే నమ్మకానికి పెట్టింది పేరు, హార్ట్ మిచ్చే కాదు నిజాయితీగా ఉండేటువంటి వాళ్ళకి పెట్టింది పేరు, కష్టపడే శ్రమపడేటువంటి వాళ్ళకి పెట్టింది పేరు, తెలివితేటల్లో కూడా అపారమైనటువంటి నైపుణ్యం కలిగినటువంటి వాళ్ళు అంటారు. అయితే అక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులుగా వచ్చినటువంటి వాళ్ళలో ఒక్కొక్కళ్ళు ఆ జిల్లా పరువు తీసి పడేస్తున్నారా అన్నటువంటి అనుమానం వస్తున్నది. ఎందుకు అంటే ఓ రాయపాటి ఎన్ని వందల కోట్ల రూపాయలు బ్యాంకుల సొమ్ము కొలగొట్టారు, బ్యాంకుల నుండి వచ్చినటువంటి సొమ్ముల్ని వ్యక్తిగతంగా వాడేసుకున్నారు. అట్లాగే అక్కడ ఇప్పటికీ నలుగురు ప్రజాప్రతినిధులు, తాజాగా అక్కడ వెంకట్రావు మాజీ ఎమ్మెల్యే 70 కోట్ల రూపాయలు ఆయన మీద ఇప్పుడు సిబిఐ కేసు. ఏంద్ర అంటే పొగాకు వ్యాపారాలకు తీసుకోవడం, వ్యక్తిగత ఖాతాలకు మళ్ళించుకోవడం. అంటే అక్కడ ప్రజాప్రతినిధులు కోట్లకి కోట్లు ఖర్చు పెడుతున్నారు ఎన్నికలకి. ఎట్లా ఖర్చు పెడుతున్నారు అంటే వాళ్ళ వ్యాపారాలను పెట్టుబడిగా చూపించి ఆ వ్యాపార అభివృద్ధి కోసమని అప్పులు తీసుకుని వ్యాపారాలు చేయడం మానేసి ఆ డబ్బుల్ని రాజకీయాలకు వాడేసుకుంటున్నారు. కొంత ఖర్చు పెడుతున్నారు, అంటే ఈ 100, 500, 1000 ఇట్లా పెరిగిపోయినాయి కదా రేట్లు, అవి ఖర్చు పెడుతున్నారు. దాని తర్వాత ఆ డబ్బులు ఎక్కడి నుంచి రిటర్న్ వస్తాయి? ఏదన్నా భారీగా సంపాదించుకోవడానికి ఉండాలి. అక్కడ అంతా ఈవెన్ రాయిపాటికి అట్లా సంపాదించుకోవడం చేయకపోతే మిగతా వాళ్ళకి ఏమవుతుంది? తాడిశెట్టి వెంకట్రావుది సేమ్ ప్రాబ్లం అయిపోయింది. ఇప్పుడు రోడ్డును పడ్డటువంటి పరిస్థితి, ఈ టైంలో ఏదో కాంట్రాక్టులు చేసుకుంటారు, ఆ కాంట్రాక్టులో డబ్బులు వస్తాయి అంటే అవి ఇన్ టైం బిల్లింగ్లు వస్తే బాగానే ఉంటుంది, లేకపోతే ఇరుక్కుపోతారు. మొన్న గిరి ఇరుక్కుపోయినటువంటి విధంగా ఇట్లాంటి పరిస్థితులు క్రమంగా పెరుగుతున్నాయి. అది కాస్త చివరికి అక్కడ ప్రజాప్రతినిధులు అంటే అనుమానపడాల్సిన పరిస్థితి తీసుకొచ్చుకుంటున్నారు. ఇది లోపం ప్రజలదా, నాయకులదా, పార్టీలదా, ఆలోచించాల్సిన టైం వచ్చింది.